హాయ్ అండి, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా రాఖీలు నేనే తయారు చేశాను, దాని ఫుల్ వీడియో అయితే మీకు పెడతాను అని చెప్పి. సో అదే అన్నమాట ఈ వీడియో. నేనైతే దీనికోసం వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకున్నాను, కొంచెం థిక్గా ఉంటుందని చెప్పి. సో దానికైతే ఇలా స్టోన్స్ అయితే అంటించేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో ఉన్న స్టోన్సే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీడియో చూసుంటే. సో నేనైతే ఇలా అంటించేసుకున్న తర్వాత ఇప్పుడైతే అలా కనిపిస్తుంది, కానీ మొత్తం ఆరిపోయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది అన్నమాట. నేనైతే లెటర్స్తో కూడా ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో నచ్చలేదు. సో ఇంకా నార్మల్గానే స్టోన్స్తోనే అన్నీ చేశాను, లెటర్స్ మానేసి. సో ఆరిన తర్వాత అయితే ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. తర్వాత కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ షీట్లు, దానికైతే మళ్ళీ గమ్ అప్లై చేసి నేను ఇవన్నీ అంటిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనము బ్యాండ్ అయితే పెట్టాలి కదా, అంటే ఊలు అలాంటిది పెడతాం కదా, అది కొంచెం థిక్గా ఉన్నదానికి అంటుకోవడానికి టైం పడుతుంది, బట్ గమ్ అంటించినా కూడా ఒక్కొక్కసారి అంటుకోదు అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ రెడీ చేసిన దానికి షీట్ అంటించిన తర్వాత నేను ఊలైతే అంటించి మళ్ళీ అదే పేపర్తో స్టిక్ చేశానన్నమాట, దానివల్ల స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో అలా చేయండి. మనకి బ్యాండ్ ఎంత లెంత్ కావాలన్నది కట్ చేసుకుని ఇలా మధ్యలోకి పెట్టుకుని అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇది కూడా వెంటనే కదిలించకండి, ఎందుకంటే ఆరడానికి టైం పడుతుంది కదా, లేదంటే మనకి ఇప్పుడే ఊడిపోతూ ఉంటుంది అన్నమాట పేపర్ అంతా. సో మొత్తం అయితే ఆరిన తర్వాత నేను అన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇదైతే నేను ఒక 3 డేస్ ప్రిపరేషన్ అన్నమాట, ఎందుకంటే ఆరాధ్య వల్ల చేయడం అవ్వట్లేదు. సో దీనికి కొంచెం ఫినిషింగ్ ఇద్దామని చెప్పి మగ్గం వర్క్ చేసుకునే పూసలు ఉంటే దానికి ఇలా ఎక్కిస్తున్నాను అన్నమాట ఒక్కొక్క లేయర్కి. ఇదైతే సూదితో ఎక్కించడానికి అవ్వదని చెప్పి నేను ఇలా డైరెక్ట్ చివరిన గమ్ అంటించి ఇలా చేశానన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, అటు ఇటు ఆ చివర ఈ చివర ముడిలాగా వేశానన్నమాట. సో దీనివల్ల లుక్ వచ్చింది. నా వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. నాకు ఇలా క్రాఫ్ట్స్ అవి చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే వీలు కుదిరినప్పుడల్లా నేను ఇలా చేస్తాను. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.